కరేరోస్ కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఊరికినే చుట్టం చుప్పుగా ఫోటో షాట్కి వెళ్ళేవాళ్ళు. ఏదో వచ్చా అంట హాయ్ బాయ్ అన్నామా, నా ప్రభుత్వం ఏం చేసిందన్నామా, 50,000 ఇవ్వాలి ఇందుకో లేదా 5,000 ఇవ్వాలి వాళ్ళు, వాళ్ళు ఏదో ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారు మా దగ్గరికి, కానీ ఒక చుట్టం చుప్పుగా వచ్చే వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయినప్పటికీ కూడా మా అధికార యంత్రాన్ని కానీ నటించి అందరూ కూడా నీళ్ళు ఉండేది చేస్తున్నారు. సో ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం, కొద్దిగా దయచేసి మీరు కొంచెం ఈ భయపడాల్సిన కేంద్రాలకు వచ్చినప్పుడు, ఎందుకంటే దాదాపు ఇప్పక మోకాళ్ళు వచ్చినా అక్కడ కూడా ఇంక ఇంటికి కావాలంటే అవసరం అయితే భోజనాలు కూడా ఇవ్వమని చెప్పాం. సో అన్నీ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. సో ఎక్కడికి భగత్ సింగ్ కాలనీ కావచ్చు, ఇదిగా కూడా ఇప్పుడు పోతాం. ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ పెట్టారు, ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన నష్టం వాళ్ళన్నీ కూడా డిసెంబర్ 15 కల్లా ఎనుమరేట్ చేసి డిసెంబర్ 31 కల్లా వాళ్ళందరికీ కూడా పంట నష్టం కావచ్చు అన్ని నష్టాలకు సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా డిపాజిట్ చేయమని కూడా చెప్పారు. అలాగే పునరావాస కేంద్రానికి సంబంధించి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటారు ఎంతమంది ఉంటారు వాళ్ళకి కూడా తలా ఒక 500 రూపాయలు చెప్పినా కూడా, ఇంట్లో 5 మంది ఉన్నారు 6 మంది ఉన్నారు ఎవరైతే వచ్చిపోతారో భోజనం చేసుకుంటూ వాళ్ళకి ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. సో అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. సో 25వ తారీఖు ఇల్లు ఇచ్చేటప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అన్నిటి కూడా వాళ్ళకి ఆ రోజు ఇళ్ల స్థలం కేటాయించి అపార్ట్మెంట్లోకి వెళ్ళే వాళ్ళు అపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఈ విధంగా కూడా చూసి ఎందుకంటే ఎప్పుడూ లేని విధం ఈరోజు చూసామంటే హైవే వచ్చి చూసామంటే దాదాపు కావాలి నుంచి మనం మొత్తం కూడా పొలము చెరువు అనే సంబంధం లేకుండా కూడా మొత్తం సమానంగా కావచ్చు. ఎందుకంటే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడ సమస్య లేదు, కానీ ఏదైతే ఈ నది ఒడ్డునికి సంబంధించి దాదాపు ఇన్ని సంవత్సరాలుగా నీళ్లు రాలేదు కాబట్టి కొత్త ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే నదిలోకి వెళ్ళడం జరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా ముఖ్యంగా ఇనండేట్ అయిన జరిగింది. వాళ్ళందరినీ కూడా నిన్న పొద్దున్న నుంచి అధికార యంత్రాంగం కావచ్చు అందరూ కూడా అప్రమత్తం చేసి అందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో తీసుకెళ్ళటం, వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా, ఇదే కాకుండా రేపు బ్యారేజ్ కట్టేటప్పుడే ఇటు పక్క బండు అవతల పక్క కూడా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కూడా 2 బండ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. సో దానివల్ల ఇంకొక ఎప్పుడైనా కూడా 7-8 లక్షల ఫ్లడ్ అంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పన్నాకు రానంత ఫ్లడ్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఏ ఒక్క ఇల్లు ఇబ్బంది పడకుండా నగరానికి ఇబ్బంది లేకుండా కూడా రెండు కూడా రేపు ఈ సీజన్ అవగానే బ్యారేజ్ కంప్లీట్ చేసేప్పుడు ఆ బండ్స్ కూడా ఏర్పాటు చేస్తాం అవతల పక్క. సో అంత భాగంగా ఏదైతే కొంతమంది ఇల్లు నది లోపల ఇప్పుడు మునిగిపోయినాయో దానికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాళ్ళందరికీ కూడా 25వ తారీఖునే స్థలం కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఏదో కర్తనం కూడా తీసి రోడ్ లేకుండా ఇల్లు కట్టించి చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. అదే కాకుండా ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించి ఇబ్బందుల గురించి ఎక్కడ కూడా నెల్లూరు నగరంలో ఇంత ఫ్లడ్ వచ్చినా కూడా నెల్లూరు చెరువు నుంచి అంటే కూడా పొట్టేపాలు కలిసిలో నుంచి దీన్ని డైవర్ట్ చేయడం జరిగింది. మన్సూర్ నగర్ కానీ ఆ ప్రాంతానికి ఎక్కడ కూడా నీళ్ళు రాలే. కొంతమంది మాట్లాడారు ముందుగా జాగ్రత్తలు తీసుకోలేదు పంపులు పెట్టలేదని, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా 2015లో నెల్లూరు నడిబొడ్డున మన్సూర్ నగర్లో ఏ విధంగా వారం రోజుల పాటు నెల్లూరు ప్రజలు ఉంచారో అందరం కూడా చూసాం. ఏంది ఆ రోజు ఏం పెన్నాలూరు ఫ్లడ్ లేదు, ఆ రోజు ఏం నదిలో 8 లక్షల వరద లేదు, అయినప్పుడు కూడా ముంచారు. ఆ రోజు మేము ఎప్పుడూ కూడా సహకరించాం.